వెల్కమ్ టు సెట్ 5 పిఎం. నేను హరీష్. బుల్డన్ లో ముందుగా హెడ్లైన్స్. గొర్రెల కాపరిపై అత్యాచారం చేసిన కామాంధుడు ప్రకాశం జిల్లాలో దారుణం. తగులుతూనే ఉన్న సమాఖ్యాంధ్ర సెగ ఆస్థ రోగులు నిరసన జ్వాలలు. డబ్బున్న వారికే చట్టం చుట్టం. ఓ యువతిని బ్రోతల కేసులో ఇరికిస్తామంటూ బెదిరించిన పోలీసులు. తమన్నాకు తగిలిన సమాఖ్య సెగ వన్నీతో సినిమా అంటే భయపడుతున్న యువ దర్శకులు. గొర్రెలను కాపుకాస్తున్న మహిళను అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దరవీడి మండలం కలనూతల గ్రామంలో చోటు చేసుకుంది. ఊరు శివారు ప్రాంతాల్లో గొర్రెలను మేపుతున్న వెంకటలక్ష్మంపై అదే గ్రామానికి చెందిన నారాయణ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అపస్మర స్థితికి వెళ్లిన ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. చేయబడుకుంటామని అనేసరికి అత్యాచారం చేసి ఇంకా ఇంటి దగ్గర చెప్పొద్దు నాదే తప్పు అని ఇసికి ఇంకా ఆమె స్పృహ పడిపోతే చచ్చిపోయిందని సాయంత్రానికి వచ్చినాక ఆమె చెట్ల గుండా ఇంటికి వస్తుంటే ఇంకా ఈమె బ్రతికింది చెప్తుందని నానే తప్పుచ్చినమ్మ నానే తప్పుచ్చినమ్మ అంట గొంతు బాగా పిచ్చికి సమాఖ్య హోరు ఊపందుకుంది. విద్యార్థి సంఘాలు మొదలు వైద్య సంఘాల వరకు అందరూ సమాఖ్య బాట పోరుపట్టారు. దీంతో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఏ విధి చూసినా సమాఖ్యవాదుల నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనాలు, పిండ ప్రదానాలు, వంట వార్పులు, న్యాయవాదుల రిలే దీక్షలు కనపడుతున్నాయి. తమిళనాడు ఈరోజు మీరు తమిళనాడు మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉంటే దాంట్లో నుంచి మళ్ళీ మన కర్నూలుకి వచ్చాం. కర్నూలు నుంచి బాగా డెవలప్ చేసుకున్న పరిస్థితులు ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్ పెట్టాం. ప్రతిసారి ఈ సీమాంధ్ర రాయలసీమను మోసం చేస్తారు తప్ప మీరు ఎక్కడ చేయలేదు. మీరు ఎందుకు దీన్ని అడ్డుకోలేదు? ఎందుకు మీరు ఇంకా ఎన్నో దేశంలో ఎన్నెన్నో ఉత్తరాఖండ్ కానీ బుందేలఖండ్ కానీ అదేవిధంగా విదర్భ కానీ ఎన్నో రాష్ట్రాలు ఎందుకు ఇవ్వడం కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎందుకు డిపెండ్ చేయడం? ఇన్ని కూడా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావం అర్థం చేసుకొని ఇలా గౌరవిస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు ఆర్డర్ ఇచ్చారో సిడబ్ల్యూ కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకు తీసుకోవాల్సిన మాధవా మీ యొక్క ప్రజల ద్వారా ఈ యొక్క ప్రాంత ప్రజల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. హైదనగర్ మండలంలోని కవటపల్లి గ్రామంలో రమేష్ అనే విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తులు మొహంపై కిరోసిన్ పోసి అతి దారుణంగా హత్య చేశారు. పొత్తుడు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలరం గ్రామానికి చెందిన వ్యక్తిగా హైదనగర్ పోలీసులు గుర్తించారు. 5 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారిద్దరూ రాజకీయాల్లో ఉప్పు నిప్పు, ఒకరి నీడ ఒకరికి పడదు. దశాబ్దాలుగా రెండు కుటుంబాలకు ఫ్యాక్షన్ కొనసాగుతుంది. అటువంటి వారిని కలిపింది సమాఖ్య ఉద్యమం. ఈ సంఘటన కడప జిల్లా జమలమడుగులో చోటు చేసుకుంది. ఎమ్మెల్సీసీ ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇరువురు జమలమడుగులో సమాఖ్య ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. రాజకీయాల అతీతంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు ఇరువురు కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెనక్కి తీసుకోండి, సమైక్యమే కావాలని కోరుకోండి. మళ్ళీ ఒకసారి మరి వీళ్ళందరూ అన్ని పార్టీ వాళ్ళు కలిసి మళ్ళీ ఒకసారి ఆలోచించి మరి అవన్నీ వెనక్కి తీసుకుంటే తప్పకుండా మళ్ళీ సమైక్యంగా ఉంటారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూ